ఆకర్షించేవాడిని. 25 సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని. ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి. ఒక నదికి, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాంటి 5 కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు. 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలి. కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి. చంద్రబాబు గారి అనుభవం కావాలి. మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి. జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. ఈ మంత్రికి, ఈ మంత్రికి చెప్తా ఉన్నాను, నా జన సైనికుల మీద పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, కార్పెంటరీస్ కానీ, కార్పెంటర్ వ్యవస్థ కానీ, వడ్రంగి వ్యవస్థ కానీ, అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం? 2047లో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే, మన పరిశ్రమలు మనకు ఉండాలి. ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు, మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన 2047 విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది. ఈరోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్. ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు, పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేశాం. మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది. మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు. చంద్రబాబు గారి దృష్టిలో ఉంది, మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే. ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను. నేను ఇందాక 70,000 మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు, మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను. అలాగే మొన్న సభలో కూడా చెప్పాను, ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు. నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి 1 సంవత్సరంలోపు దానికి ఒక పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్. దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి. దీనికి కష్టమైంది కానీ సాధించాలి, సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిస్తే, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఒకటే చెప్పారు, సగం సగం మనుషులని. మన సగం సగం మనుషులు కాదు, పూర్తిగా హృదయం నిండిన మనుషులని. దాన్ని తప్పు చేద్దాం.